అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకు కోడలు వేరు కాపురం పెట్టి వెళ్ళిపోవడంతో అత్తగారు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా అలారం నాలుగు కొడుతుంటే మెలకు వచ్చింది రావుకి పక్కకి తిరిగి చూశాడు డబుల్ కాట్ అంచుకు పడుకొని ఉంది వసుంధర కళ్ళ మీద చెయ్యేసుకొని ఉన్న కదలికలను బట్టి ఆమె ఎప్పుడో లేచిందని అర్థమైంది అతనికి ఎప్పుడో ఏ మధ్యరాత్రో లేచిందా లేక రాత్రసలు నిద్రపోలేదా చిన్నగా నిట్టూర్చాడు వసు మృదువుగా పిలిచాడు చెయ్యి తీయకుండా అలాగే జవాబిచ్చింది గొంతు భారంగా ఉంది వాకింగ్కి వెళదాం పద చల్లగాలికి హాయిగా ఉంటుంది అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి మీరెళ్ళండి ముక్తసరిగా జవాబిచ్చింది ఎంతకాలం ఇలా నీలో నువ్వే బాధపడతావు ఎవరికోసం ఈ బాధ ఏం జరిగిందని లాలనగా అడిగాడు కన్న కొడుకి గుండెల మీద తన్నినట్టు నీ లెక్క ఏమిటని వెళ్ళిపోయాక ఇంకా ఏం జరగాలి వసుంధర గొంతు వృద్ధమైంది రావు సుదీర్ఘంగా నిట్టూర్పు విడిచి మంచం దిగి దోమతెర సరిచేసి యువతలకి వచ్చాడు భార్య మూర్ఖత్వం పట్ల అతనికి కోపంగానూ అసహనంగానూ ఉంది అయినా సంయమనం పాటిస్తున్నాడు వారం రోజులైంది కొడుకు కోడలు వేరుపడి అప్పటి నుంచి ఒక్కరితే కుమిలిపోతుంది అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనిపించలేదు రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గుటిలో ఎంతకాలం ఉంటారు వయసు వస్తున్న కొద్దీ మనిషి స్వేచ్ఛని కోరుకోవడం సహజం ప్రేమ వాత్సల్యం లాంటివన్నీ బంధాల్లా అనిపించి ఊపిరి అందనట్లు గిజగిజలాడతాడు భార్య ఆమె పట్ల నిబద్ధత పిల్లలు వాళ్ల బాధ్యతలు జీవితాన్ని ఆక్రమించేసుకొని అతని పరిధిని కుదించేస్తాయి కాలం మారుతోంది ఈ మార్పు అతని తల్లిదండ్రులు జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ విస్తారంగా ఉంటుంది తన ముప్పై ఆరేళ్ల జీవితం అది తన వైపున అనుభవాలతో కనిపిస్తుంటుంది ఆ పునాది మీద తర్వాతి తరం భవిష్యత్తుకి బాట వేయాలి దానికి కొంత స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛ దొరక్క సంఘర్షణ రావు కొడుకు కోడలు వేరుపడింది అందుకే ఇంట్లో పెత్తనమంతా వసుంధరదే కొడుకు కోడలు ఉత్సవ విగ్రహాలు ఇక్కడ అలా జరగకుండా ఉండేందుకు వీల్లేదు లేదు ఈ అంతా ఆమె పొందిగ్గా పొదుపుగా అమర్చుకున్నది ఇంటిని కట్టుకోవడంలోనూ కొడుకుని తీర్చిదిద్దడంలోనూ అన్నిటిలోనూ ఆమె అభిరుచి ప్రతిబింబిస్తుంది కొడుక్కి పెళ్లి చేయక తప్పదు కాబట్టి చేసింది కానీ కోడలిని అంతరంగికంగా ఎప్పుడూ స్పృశించలేదు కొడుక్కి సంబంధించిన వ్యక్తిగా భావించింది తన కుటుంబంలో భాగమని కాదు అది ఒక సాంప్రదాయక దూరం వైరం వెనుకటి రోజుల్లో అత్తాకోడళ్ళు బాహాటంగా అనుకునేవారు ఇంటి నాలుగు గోడల హద్దుల్లో బలాబలాలు తేల్చుకునేవారు ఇప్పుడు గొడవలేవీ లేకుండా డిప్లొమాటిక్గా వేర్లు పడుతున్నారు రావు దృష్టిలో ఈ పని పెళ్ళైన వెంటనే జరగాల్సింది జాగింగ్ షూ వేసుకుంటూ వసుందరికి చెప్పాడు వసు నేను వెళుతున్నాను తలుపు వేసుకో అని ఆమె లేచి రావడం కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరకు వేసి గేటు తీసుకొని బయటకు నడిచాడు సరిగ్గా అదే సమయానికి ఎదుటి కాంపౌండ్లోంచి ఒకల వస్తూ చిన్నగా నవ్వి పలకరించింది ఈరోజు రాలేదా వసుంధర అని అడిగింది చెప్తే అర్థం చేసుకోదు కొంచెం విసుగు ధ్వనించింది రావు గొంతులో మనిషి తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి ఎందులోనూ అతిగా ఇన్వాల్వ్ కాకూడదు ఆమెను చూస్తే గొప్ప ఆరాధన రావుకి ముప్పై ఏళ్ల క్రితం తమ డిపార్ట్మెంట్ వాళ్లంతా కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరుచుకొని ఈ కాలనీలో స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్నప్పుడు ఆమె కూడా అలాగే యూడిసి ఇద్దరు కొడుకులు భర్త ఇంకేదో డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా చేసేవాడు భార్య ఉద్యోగం తనకన్నా పెద్దదని అతనికి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఆ పైన జీతాల సర్దుబాటు దగ్గర భార్య భర్తలకి నిత్యం కొట్లాటే అయినా ఆమెలో పోరాట పటిమ తగ్గలేదు అదే రావుకి ఆశ్చర్యం కలిగించే విషయం పిఏఓ ఎగ్జామ్ రాసి గెజిటెడ్ ర్యాంకుకు చేరుకుంది భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి విడాకులు తీసుకున్నారు ఆ రోజుల్లో అందరికీ ఆమె చర్చనీయాంశమైంది అందరూ ఆమెను ముందు వెనక విమర్శించేవారు అయినా కుంగిపోలేదు కొడుకులిద్దరినీ బాగా చదివించింది ఒకడు డాక్టర్ స్టేట్స్లో ఉన్నాడు రెండోవాడు రూర్కెలాలో ఇంజనీర్ పిల్లలిద్దరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆమె ఏమీ పోగొట్టుకున్నట్టు కనిపించలేదు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరింది ఇద్దరు కలిసి నడుస్తున్నారు మధ్యలో ఎవరో ఒకరు కలుస్తున్నారు పలకరించుకోవడం మళ్ళీ దారిన వాళ్ళు విడిపోవడం ఎవరూ ఎవరి కోసం ఆగడం లేదు రావు వేగం పెంచాడు ఒకల వెనకబడింది చెయ్యూపి ముందుకు సాగిపోయాడు రెండు రౌండ్లు కాలనీలో జాగింగ్ చేసేసరికి చెమటలు పట్టేశాయి తెల్లగా తెల్లవారింది ఇంటి ముఖం పట్టబోతూ ఆగాడు వసుంధర ఈ పూటైనా టిఫిన్ చేస్తుందని నమ్మకం లేదు అందుకే రెండు ప్లేట్లు ఇడ్లీ కట్టించుకొని వచ్చాడు అతని ఆలోచన నిజమే వసుంధర తలుపే వేసుకోలేదు పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లు రోజూ దేవుని పూజకు కొనే పువ్వులు అన్నీ వాకిట్లో దర్శనమిచ్చాయి వాటన్నింటినీ ఏరుకొని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు టీపాయ్ మీద వాటిని పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అతను వెళ్ళినప్పుడు ఎలా ఉందో వసుంధర ఇప్పుడు అలాగే ఉంది లే బ్రష్ చేసుకో అన్నాడు అతని గొంతులో కొంచెం కాఠిన్యం ధ్వనించింది చివ్వుమని కళ్ళ మీద అడ్డు తీసి చూసింది ఎర్రగా మంకెన పువ్వుల్లో ఉన్న ఆ కళ్ళను చూసేసరికి అతని కాఠిన్యం కరిగిపోయింది చూడు ఏదో జరిగిందని బాధపడిపోతున్నావు నువ్వు కానీ ఈరోజు నీ కొడుకు చేసిన పని ముప్పై ఏళ్ల క్రితం మనమూ చేశాము మరో తరం వెనుక మా నాన్న అంతకుముందు మా తాత చేశారు లేకపోతే ఈసారికి మనం మా ముత్తాతల ఊరు అడ్డతేగల్లోనో ఇంకా మాట్లాడితే వాళ్ల ముత్తాతలు ఏ అడవుల్లో నుంచి నాగరిక ప్రపంచంలోకి అడుగు పెట్టారో ఆ అడవుల్లోనే ఉండాల్సిన వాళ్ళం అన్నాడు నచ్చ చెబుతున్నట్టు నిజమే మనం మన అవసరాల కొద్దీ ఉన్న ఊరు వదులుకొని వచ్చాం అవసరం ముంచుకొచ్చిందని ఉన్న ఊళ్ళోనే వేరుపడ్డారు రోషంగా అడిగింది వసుంధర నేను ఉద్యోగం కోసమని మా స్వగ్రామం వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న కూడా అలాగే అన్నాడు ఉన్న పొలం చూసుకోక ఊరు వదిలి ఏమిటి అని మన పెళ్లికి ముందే మీరు వచ్చేశారు అంతేగాని నేను వచ్చి వేరు పెట్టలేదు అయితే ఏమంటావు కోడలే వారి బుర్ర చడగొట్టింది లేకపోతే సొంత ఇల్లు వాకిలి అన్నీ వదులుకొని తల్లిదండ్రులని కాదనుకొని వెళ్ళడమేమిటి మీరు వెళ్ళి నాలుగు కేకలేసి వాళ్ళని వెనక్కి రమ్మనండి మనముల దగ్గర లేకపోతే నాకేమీ బాగాలేదు ఆ పని చెయ్యను ఖచ్చితంగా అన్నాడు రావు ఒంటి కాపురంలోని కష్టసుఖాలను వాళ్ళని అనుభవించని అంటే నేను ఇక్కడ ఆరళ్ళు పెట్టాననే వాళ్ళ స్వేచ్ఛకి మనం అడ్డుగా ఉన్నామేమో మన కోణం నుంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించు అన్నీ అమర్చి పెడుతూ ఉంటే తిని కూర్చోవడం మెదడుగల ఏ మనిషికైనా సమస్యే వాళ్ళకి ఒక వ్యాపకం కావద్దు చాలాసేపటిదాకా వసుంధర మాట్లాడలేదు ఎవరి జీవితాలు వాళ్లవి వాళ్లనే తీర్చిదిద్దుకొని ఆ మాటలతో ఆమె ఆలోచనలో పడింది కొడుకు వైపు నుంచి తెరుచుకున్న కోణంలోంచి వెలుతురు క్రమంగా తన మనసులోకి చొరబడుతున్నట్టు అనిపించింది మా నాన్నను చూడాలనిపిస్తోంది వెళ్ళి వస్తాను అంది ఎంతసేపటికి మౌనాన్ని వీడి రాహు అంగీకార సూచికంగా తలూపాడు వారం రోజులుగా రద్దైన దినచర్య పునః ప్రారంభమైంది వసుంధర తండ్రి ఓల్డేజ్ హోమ్లో ఉంటాడు తల్లిపోయి చాలా కాలమైంది ముగ్గురు కొడుకులున్నా ఏ ఒక్కరి దగ్గర ఇమడలేకపోయాడాయన వాళ్లే ఆయన్ని ఉంచుకోలేకపోయారని వసుంధరకి కోపం తమ దగ్గరకు వచ్చి ఉండమంది ఆయన ఒప్పుకోలేదు వసుంధర వెళ్లేసరికి ఆమె తండ్రి ఏదో పుస్తకం చదువుకుంటూ కాటేజీలోనే ఉన్నాడు రామ్మ వాత్సల్యంగా కూతుర్ని ఆహ్వానించాడు అల్లుడు రాలేదా పిల్లలు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు అంతా కులాసాయే మీరు ఆయనకు ఎదురుగా మోడాలాక్కొని కూర్చుంది ఐదేళ్ళో ఇరవై ఐదేళ్ళలో దర్జాగా బతుకుతాను నవ్వాడాయన చాలా సరదా మనిషి అనవసర బందీలని దుఃఖాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వడు ఆయన వచ్చాక ఆశ్రమం జీవాన్ని నింపుకుంది వృద్ధాప్యం శాపం కాదని సరైన వ్యాపకం లేకనే అది శాపమవుతుందని తను నమ్మి అందర్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఆశ్రమంలో గార్డెన్ లైబ్రరీ మొదలు పెట్టించాడు అవే కాక క్యారమ్స్ చదరంగం షటిల్ ఇలాంటి ఆటల్ని కూడా ఆడవాళ్ళకి కుట్లు అల్లికల్లో సాధారణంగా ఆసక్తి ఉంటుంది ఆశ్రమం ఆదాయానికి పక్క వనరుగా హ్యాండిక్రాఫ్ట్ స్టోర్ వెలిసింది అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతాడు తను సుఖపడ్డం కన్నా తన తరం సుఖపడ్డం మీద ఆయనకి ఆసక్తి ఉంది ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకుందామని వచ్చాను నాన్న అంది వసుంధర ఏమిటది మీకిక్కడ సంతోషంగా ఉందా సూటిగా అడిగింది చాలా అమ్మలేకపోవడం అన్నయ్యలు సరిగ్గా చూడకపోవడంతో మీకు అలా అనిపిస్తుందేమో అన్నయ్యలు సరిగ్గా చూడలేదని ఎందుకు అనుకుంటున్నావు నా అలవాట్లు అవసరాలు గుర్తుపెట్టుకొని తీర్చేవారు వదినలు మరి ఎందుకని అక్కడెక్కడా ఉండలేకపోయారు వాళ్లకి అతిథిగా ఎంతకాలం ఉండగలను నవ్వేశాడాయన ఆయనకి ఆ జీవితం అంటే భారీ పోయాక కోడళ్ల దగ్గర గడిపిన జీవితం దాదాపు ఎనిమిదేళ్ళు తలుచుకుంటే నవ్వే వస్తుంది అన్నీ వేళకి అమర్చేవారు ఏమి తక్కువైతే తనెక్కడ బాధపడతాడోనని చాలా జాగ్రత్త పడేవారు ఆఫీస్కి వెళ్ళి వచ్చినంతకాలం ఇబ్బందిగా అనిపించలేదు రిటైర్ అయ్యాక మాత్రం ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది అందులోంచి బయటపడేదాకా తోచలేదు ఆశ్రమానికి వచ్చాక హాయిగా ఉంది తనదైన జీవితం తనకి నచ్చిన శైలి బాబీ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు వసుంధర చెప్పింది మంచి పని చేశారు లేకపోతే ఒకళ్ళ జీవితాల్లో మరొకళ్ళు ఇరుక్కుపోయి ఎంతకాలం ఉండగలరు కృత్రిమ విలువలని పాటిస్తూ కలిసి ఉండడంలో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటా ఆ పిల్ల చేత ఒక్క పని కూడా చేయనివ్వలేదు నేను నా కన్న కూతుళ్ళని చూసుకున్నంత అపురూపంగా చూసుకున్నాను వసుంధర గొంతు వణికింది నిజంగానేనా లోతుగా చూశాడు ఆమె తండ్రి అయ్యుండదు వసు ఆ పిల్లని ఒక అతిథిని చూసినట్టు బాబీకి సంబంధించిన వ్యక్తిని చూసినట్టు ప్రాముఖ్యం ఇచ్చి చూసుంటావు ఎక్కడైనా జరిగేది అదే ఆ ఇల్లు నీ సామ్రాజ్యం అందులో ఆమెకి చోటు ఉండుండదు వాళ్ళ పిల్లల్ని పెంచడంలో కూడా నీదైన అభిరుచి ఇంకా ఆ అమ్మాయికి మనోవికాసానికి ఆస్కారం ఎక్కడా అన్నయ్యల దగ్గర ఇదంతా నేను అనుభవించాను వసుంధర తలంచుకుంది పిల్లలని దగ్గరికి తీయడం తప్పవుతుందా వాళ్ళు నా మనవులు నా కొడుకు రక్తం వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను కానీ వాళ్ళు ఆ అమ్మాయి కన్న పిల్లలు ఆమె తర్వాతే నువ్వు మీరు అలాగే అంటున్నారా నాన్న వసుంధర ఏడ్చేసింది ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది పుట్టుకతో వచ్చేది వ్యక్తిత్వం మధ్యలో వచ్చిన భర్త పిల్లల కోసం ఈ వ్యక్తిత్వాన్ని బయటకు నెట్టేస్తారు మీ ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏర్పడతాయి అలా మీలో కొంత శూన్యం ఏర్పడుతుంది బాధ్యతలన్నీ తీరేసరికి భర్త కూడా కాస్త ఎడం జరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం ప్రారంభించేసరికి పూర్తిగా శూన్యమవుతుంది వసు కొడుకు కాపురంలోను కూతురు కాపురంలోనూ జోక్యం చేసుకున్నంత మాత్రాన ఈ శూన్యం నిండదు కంపార్ట్మెంటలిజం అలవాటు చేసుకోవాలి పెళ్ళి బాధ్యతలు భర్త పిల్లలు నీ వ్యక్తిత్వం ఇలా దేని ప్రాధాన్యత దానికి ఇస్తే నీలోని నువ్వు కూడా మిగిలి ఉంటావు ఆ నువ్వు క్రమంగా ఎదుగుతూ వచ్చి శూన్యం ఏర్పడినప్పుడల్లా ఆ మేరకి ఆక్రమిస్తూ వస్తావు వ్యక్తిత్వం అంటే నీలోని సృజనాత్మకత క్రియాశీలత నిర్మాణాత్మక నీ హాబీ అన్నీ కలిపి ఈ పాఠాన్ని ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి నాన్న నాకిప్పుడు చేతనైందల్లా భర్తని పిల్లల్ని ప్రేమించడమే బాబీ తిరస్కారాన్ని నేను భరించలేకపోతున్నాను అది తిరస్కారం అని ఎందుకు అనుకుంటున్నావు మొక్కలకి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటాం కానీ చెట్లని కాదు కదా వాడు పెద్దయ్యాడు వసు ప్రేమించడానికి నీకు ఒక ఆలంబన కావాలి అందుకు ఎవరితోనూ పోటీ పడకు ప్రేమ కోసం తప్పించిపోతున్న వాళ్ళని వెతుకు తండ్రి మాటలు వసుంధర గుండెల్ని సూటిగా తాకాయి ఒకళ్ళ గుర్తొచ్చింది ఆమెకి భర్త తిరస్కరించాడు పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు అయినా పెదాల మీద చిరునవ్వు చెక్కు చెదరదు కళ్ళలోని మెరుపుల్ని కన్నీటి పొర ఎప్పుడూ కప్పదు ఆమెకు కూడా మరోలాంటి జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుందేమో కానీ సాధ్యపడని దాన్ని వదిలేసి అందిన దాన్ని మాత్రం ఆమెకు అనువుగా మలుచుకుంటోంది తనకి కూడా ఏదో ఒక మార్గం ఉండకపోదు ఈ తపన చల్లారడానికి ఆలోచిస్తూ లేచి నుంచుంది నానా అంది జీవితాన్ని అమృతప్రాయం చేసుకున్నా విషతుల్యం చేసుకున్నా అంత మన చేతుల్లోనే ఉంది వసు అని హెచ్చరించాడు ఇప్పుడు ఈ బాధ్యత దేనికి కొంత ఇష్టంగా అన్నాడు రావు అంత తేలిక వ్యవహారం కాదేమో పిల్లలు ఏమంటారో అనేక సందేహాలు వెలిబుచ్చాడు బాధ్యతలన్నీ తీరిపోయి ఏ వ్యాపకం లేక వెలితిగా ఉంది ఎప్పుడో మర్చిపోయిన చదువుని ఇప్పుడు పునరుద్ధించాలని లేదు అలాగని బయటకు వెళ్ళి సోషల్ సర్వీస్ చేయడం కూడా నా వల్ల కాదు నాకు ప్రేమించడం తప్ప మరేది రాదు ప్రేమించడానికి ఒక ఆలంబన కావాలి నాన్నే అన్నారు ఇంకా ఐదేళ్ళు పాతికేళ్ళు బతుకుతానని నేను మాత్రం బతకనా ఒక పాపని పెంచుకుందాం స్థిరంగా అంది వసుంధర ఆమె మాటల్లో సబబు కనిపించింది రావుకి ఆ మాటల వెనుక మామగారి సలహా ఉందంటే భార్య కోరికలో కాదనడానికి ఏమీ లేదు తాము ఇంత సంఘర్షించి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలు మన్నించకుండా ఉండరు ఇంట్లో మరో కొత్త పిల్ల తప్పటడుగులు దోబూచులు మొదలవుతాయంటే తమాషాగా అనిపించింది ఆ సాయంత్రమే ఆర్ఫనేజీకి వెళ్ళారు ఇదండి ఈరోజు కథ ఈ కథ పేరు మరో జన్మ ఈ కథను వ్రాసిన వారు శ్రీదేవి సోమంచి గారు ఇంత మంచి కథను మాకు అందించినందుకు మీకు మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరైతే ఈ అత్తగారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కథను గురించి నా మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి